బ్రో, హ్యాపీ కరోనా. హాయ్ బ్రో. ఏంది బ్రో ఇది? మర్డర్ చేసినోని కూడా నలుగురు మధ్యలో ఉంచుతారు. కరోనా అంటించుకొని నాలుగు గోడల మధ్య జీవితం అయింది. తాగడానికి మందు తెచ్చే ఫ్రెండ్స్, మెడిసిన్స్ తెచ్చి కనీసం ముఖం కూడా చూడకుండా పోతారు బ్రో. ఇంతకీ ఏడంటించుకున్నావు ఈ కరోనా? డ్యూటీ పర్పస్లో ఒక పర్సన్ని మీట్ అవ్వడానికి వెళ్ళా బ్రో. సిమ్టమ్స్ ఏం లేవు, కరోనా లేదని మాస్క్ తీసి నెగ్లెక్ట్ చేశా. అక్కడ అంటుకొని ఉంటుంది. కరోనాకు కూడా అర్థమైంది, లక్షణాలు ఉంటే గుర్తిస్తారు, సోకడం కష్టమని. ఎంతైనా చైనా వాడు అప్డేటర్ బ్రో. వాడి బ్రాండ్ చీప్ అండ్ బెస్ట్ అనుకున్నాం, కానీ మరీ ఇంత వరల్డ్ బెస్ట్ అనుకోలే. పోయిన సంవత్సరం దగ్గు జలుబు లక్షణాలు ఉంటే కరోనా అన్నారు. సరే అని లక్షణాలున్నోడితో జాగ్రత్తగా ఉండి, లక్షణాలు లేనోడితో ఫ్రీగా ఉంటే చివరికి జరిగింది ఇది. మొన్న ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పడానికి మన ఆఫీస్కి వచ్చిండు. పాపం కొంచెం తగ్గిండి అంతే. ఎమ్మటే శానిటైజరు, మాస్కు, సోషల్ డిస్టెన్స్, హై అలర్ట్. కానీ నువ్వు రాగానే ఫ్రెండ్ వచ్చిండో అని శానిటైజర్ డబ్బా కింద పడింది, మాస్కు గాలి కూగింది, సోషల్ డిస్టెన్స్ సోయి తప్పింది. కట్ చేస్తే దీన్ని బట్టి ఏమర్థమైంది? లక్షణాలు ఉన్నంత మాత్రాన కరోనా కాదు, లక్షణాలు లేకున్నా కరోనా లేదని కాదు. ప్రతి ఒక్కరూ అనుమానితులే. బీ కేర్ఫుల్.